हेलो एव्रीवन वेलकम टू माय चैनल इवा नीक स्प्राउट्स तो सैलड तैयार चूप्चो चाला सिंपल चाला हेल्दी उंटुंदी तप्पकुंडा ट्राई चेयंडी। इंदुकोसम मन को मेन कावाल्सिंदी मोलकेत्तिंचुकुने गिंजलु पेसर्लु अलसंदलु बोब्बर्लु शनगलु एवैना सरे मोलकेत्तिंचुकोनी पक्कन पेट्टुकोंडी। मी दग्गर अवेलबल गा उंडे वेजिटेबल्स कूडा एवुंटे अवि चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोनी पक्कन पेट्टुकोंडी। फ्रूट्स कूडा याड चेसुकोवच्चुंडी मनं एवि याड चेसुकुन्ना कूडा फ्लेवर मारुतू उंटुंदंते। सो नेनैते ग्रीन बेल पेपर रेड बेल पेपर कीर दोसकाय मुक्कलु ग्रेट चेसि पेट्टुकुन्न क्यारेट सन्नगा तरिगि पेट्टुकुन्न कोत्तिमीर मावडिपंडु मुक्कलु अलागे मोलकेत्तिंचि पेट्टुकुन्न पेसर्लु। सो इवि రెడీగా పెట్టుకొని పక్కన పెట్టేసేసుకోండి। నేనైతే ఉట్టిగా పెసర్లే తీసుకున్నానండి, మీరు మిక్సర్గా కూడా వేసుకోవచ్చు। సో ఈ విధంగా నేను ఒక 12 గంటల పాటు నానబెట్టుకొని డ్రైన్ చేసుకొని వాటిల్ని ఈ విధంగా చిల్లుల గిన్నెలో పెట్టేసేసుకొని ఒక 7-8 అవర్స్ పాటు వదిలేసారంటే గనక మనకి ఈ విధంగా స్ప్రౌట్స్ ఫామ్ అయిపోయి ఉంటాయి। అటువంటి స్ప్రౌట్స్ ని మిక్సింగ్ బౌల్ లోకి వేసేసుకోండి। ఇప్పుడు ఇందులో ఆల్్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటబుల్స్, అవన్నీ కూడా వేసేసుకోండి। ఏవైనా యాడ్ చేసుకోవచ్చుండి, అరటిపండు ముక్కలు, యాపిల్స్, దానిమ్మ పండు గింజలు, సో పచ్చి కొబ్బరి ముక్కలు, ఏవైనా సరే మీ దగ్గర ఏ అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు। మనం ఒక్కొక్క ఐటమ్ వేసే కొద్దీ ఫ్లేవర్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది। సో ఈ విధంగా అన్ని వేసుకున్న తర్వాత అందులో చాలా కొద్దిగా salt, ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, ఒక 1/2 లెమన్ జ్యూస్, మీకు నచ్చితే ఫుల్ గా కూడా లెమన్ జ్యూస్ వాడేసుకోవచ్చు। ఫైనల్ గా ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్, ఇది కంప్లీట్ గా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి లేదంటే అవసరం లేదు। మీకు ఇంకా నచ్చితే కనక ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు హనీని కూడా యాడ్ చేసుకోండి, బాగా మిక్స్ చేసుకోండి। నేనైతే హనీని వేయలేదు। ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే కనక మనకి సలాడ్ రెడీ అయిపోతుంది। ఇది చాలా హెల్తీ సలాడ్ అండి, ఇందులో చాలా న్యూట్రియెంట్స్ ఉంటాయన్నమాట। మనకి యూజువల్ గానే స్ప్రౌట్స్ లో చాలా న్యూట్రియెంట్స్ ఉంటాయి। సో మనం విడిగా గింజల్ని నానబెట్టుకొని తినే కంటే కూడా స్ప్రౌట్స్ చేసుకుంటే మనకి అందులో ఎక్స్ట్రా న్యూట్రియెంట్స్ చాలా ఉంటాయన్నమాట। ప్రెగ్నెంట్ లేడీస్ కానీ చిన్న పిల్లలకు కానీ ఎవరకైనా సరే ఇందులో మంచిగా ఫైబర్ ప్రోటీన్ వల్ల పిల్లలకి మంచిగా బాగుంటుంది। సో విడిగా స్ప్రౌట్స్ ఇస్తే కూడా వాళ్ళు తినడానికి కష్టంగా ఉంటుంది, కాబట్టి ఈ విధంగా గనుక మనం వెజిటబుల్స్ ఫ్రూట్స్ గనుక యాడ్ చేసిస్తే వాళ్ళకి మంచిగా మిక్స్డ్గా వెళ్తూ ఉంటుంది। సో తప్పకుండా ట్రై చేయండి। ఇఫ్ యు లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।